దేవదాసుది సంపన్న కుటుంబం. తండ్రి పెద్ద జమీందారు. అయినప్పటికీ దేవదాసు తన ఇంటి పక్కనే ఉన్న పేద కుటుంబానికి చెందిన పార్వతితో చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉంటాడు. ఆ తరువాత అతడు పై చదువుల నిమిత్తం లండన్కు వెళ్తాడు. చదువు పూర్తి అవ్వగానే ఇంటికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తరువాత దేవదాసు పార్వతుల మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మొగ్గు తొడుగుతుంది. పెద్దవాళ్ళ అంగీకారంతో పెళ్లి చేసుకోవాలి అని అంటారు. పార్వతి తండ్రి పెళ్లి విషయం మాట్లాడడానికి దేవదాసు తండ్రి దగ్గరకు వెళ్తాడు. అయితే పేదవాడు అయిన పార్వతి తండ్రిని దేవదాసు తండ్రి తీవ్రంగా అవమానించి పంపుతాడు. విషయం తెలుసుకున్న దేవదాసు తండ్రిని నిలదీస్తాడు. తండ్రి రివాల్వర్ తీసి దేవదాసు చేతిలో పెట్టి తనను చంపేసి ఆ పార్వతిని పెళ్లి చేసుకోమని బెదిరిస్తాడు. దీంతో దేవదాసు మనసు ముక్కలవుతుంది. తండ్రి మాట దేవదాటలేక అక్కడ ఉండలేక పట్టణం వెళ్ళిపోతాడు. పార్వతి తండ్రి పంతాలకు పోయి ముసలివాడు అయిన జమీందారుతో పార్వతి పెళ్లి చేస్తాడు. పట్టణంలో ఉన్న దేవదాసు పార్వతి లేకపోతే బతకలేనుమని తెలుసుకుని తిరిగి పల్లెకు వస్తాడు. అప్పటికే పార్వతికి పెళ్లి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయి ఉంటుంది. భగ్న హృదయుడు అయిన దేవదాసు తిరిగి పట్టణం వెళ్ళిపోతాడు. అక్కడ పార్వతిని మరువలేక తాగుడుకు అలవాటు పడతాడు. సాని కొంపలో నృత్యం చేసే చంద్రముఖి అనే అమ్మాయితో కాలం గడుపుతూ ఉంటాడు. చంద్రముఖి కూడా మనస్ఫూర్తిగా దేవదాసును ప్రేమిస్తుంది. ఆస్తి పోయి అనారోగ్యం పాలైన దేవదాసు కడసారిగా పార్వతిని చూడడానికి ఆమె ఉండే పల్లెకు వెళ్తాడు. అయితే పార్వతిని చూడడానికి ముందే ఆమె ఇంటి ముందర పడి అతను చనిపోతాడు. తమ ఇంటి ముందు చనిపోయింది దేవదాసు అని పార్వతికి తెలుస్తుంది. అతన్ని చూడాలి అని ఎంతో ప్రయత్నిస్తుంది. అయితే దేవదాసును చూడకుండానే పార్వతి కూడా మరణిస్తుంది. నిజానికి దేవదాసు పార్వతుల ప్రేమ కథ ఒక కల్పితం. అయినప్పటికీ వాస్తవానికి ఏమాత్రం తీసిపోని ఆర్ద్రత ఇక్కడ సొంతం. ప్రముఖ బెంగాల్ రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ రాసిన దేవదాస్ నవల ఆధారంగా పలు భాషల్లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. ఈ కథ విశాలాంతమైన మర్చిపోలేని ఒక ప్రేమ కావ్యంలా అందరి మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నాయి. ఇప్పటికీ దేవదాస్ పార్వతుల ప్రేమ కథ సినిమాలా కాకుండా ఒక నిజ జీవితంలా కళ్ల ముందు కదలాడుతుంది.